వాళ్ళు మీరు ఎంత తీయమన్నా తీసేది చూపు. మా ఊరి వాసు ఒక్క నిమిషం ముందుగా మన ప్రీతమ్మ నేత పవన్ కళ్యాణ్ గారికి ప్రకాశం జిల్లా చిరంజీవి తరపున మరియు జనసేన పార్టీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఈరోజు ఈ సంవత్సరం జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు ఆయన యొక్క సూచించినటువంటి మార్గంలో ఈరోజు ఆయన జన్మదినాన్ని పర్యావరణ పరిరక్షించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అలాగే మొక్కలు పంచేటువంటి కార్యక్రమాన్ని, ఏదైతే క్లీన్ ఆంధ గ్రీన్ ఆంధ నిదానంతో రేపు జరగబోయేటువంటి త్వరలో వినాయక చవితి సందర్భంగా కూడా ఈరోజు మట్టి వినాయక విగ్రహాలను కూడా పంపిణీ చేయడం జరిగింది నగరంలో. అలాగే ఒంగోలులోని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు ఎక్కడా కూడా రక్త నిల్వలు లేకుండా ఎవరు కూడా చనిపోయినటువంటి యొక్క అన్నయ్య మెగాస్టార్ గారి ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బొట్టు రమేష్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ వంశీ, అలాగే సోదరులు యుగంధరు, అలాగే ఈరోజు కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు కావురు వాసు గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని రక్తదానం చేయడంతో పాటు ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా యువతకి ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. నిన్నగాక మొన్న ఒక వారం రోజులు మెగా వారోత్సవాలు నిర్వహించాం. జిల్లా వ్యాప్తంగా అనేకటువంటి మెగా రక్తదాన శిబిరాలు, పెద్ద ఎత్తున ఒంగోలులో రక్తదాన శిబిరం. కానీ మళ్ళీ ఈరోజు కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మళ్ళీ మెగా రక్తాన్ని ఏర్పరచుకోవటం, యువత అందరూ కూడా జన సైనికులు అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమందికి
పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ, ఎన్డీఏ కూటమి నాయకులు కానీ, జన సైనికులు, మెగా అభిమానులు విరిగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి లేనటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడాను రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వచ్చి జనసేన పార్టీ కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడాను ఆనందోత్సవాల నడుమ ఈరోజున కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఈరోజున మేము అందరం కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మరోవారు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏదైతే వరదలు ఏదైతే గత 3-4 రోజులుగా బీభత్సం సృష్టించాయో, మాకు మొదటి నుంచి మా అధ్యక్షులు నేర్పింది ఒకటే, చిరంజీవి గతంలో చిరంజీవి గారు అవ్వచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మేమందరం కూడాను మొదటి నుండి కూడాను కార్యకర్తలందరి చేత సేవాభావంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిణామంలో భాగంగా మేము ఈ రోజున ప్రతి సంవత్సరం ప్రతి 7 కూడాను పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవానికి మేము సేవా కార్యక్రమాలు ఇలాగ బ్లడ్ డొనేషను లేకపోతే మెడికల్ క్యాంప్స్ ఎక్కడికక్కడ నిర్వహిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మేమేంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటుగా రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా మేము 12 నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఈ రోజున వరద బాధితులు ఎక్కడైతే ఉన్నారో వారికి కూడా ఇప్పుడు మేము సేవా కార్యక్రమాలు చేసే విధంగా మేము ముందుకు వెళ్తూ ఉంటాం. అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు ప్రతి చోట నాటుతూ జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన శ్రేణులన్నీ కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో ఈ రోజున వివ్వెత్తున మాకు కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో గతంలో కంటే కూడా చాలా ఉత్సాహంతో మేము ఈ రోజున అధికారంలో ఉన్నాం కాబట్టినే కాకుండా ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో మా నాయకుడు ఏదైతే పిలుపునిచ్చారో దానికోసం 12 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఇన్ఛార్జీలందరికీ కూడాను పార్టీ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున మేము జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో సాధ్యమైనంత వరకు మేము ఈ రోజున అన్ని నియోజకవర్గాలను మేము వెళ్ళడం జరుగుతుంది, అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు వెంకట్రావు గారికి ముందుగా నేను ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి యుగంధర్ గారు అవ్వచ్చు, హనుమంతరావు గారు అవచ్చు, మిగిలిన శ్రోతలందరికీ కూడాను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో మనం ఏ విధంగా రకరకాల సేవా కార్యక్రమాలతో ప్రజలందరికీ దగ్గర అవుదాం, అదేవిధంగా ప్రజల మనసులను దోచుకుందాం, ప్రజల మనసులను గెలుచుకుందాం, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేద్దామనే లక్ష్యంతో మనం పరిచేద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారములు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల వాళ్ళు జనసేన పార్టీ శ్రేణులతో కలిసి ఈరోజు ఘనంగా మా అధినేత గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను సేవాభావంతో తీసుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఎంతో సేవాదృపంతో పనిచేసినటువంటి చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీ అడిసిమిల్లి వెంకటరావు గారి ఆహ్వానం మేరకు, మా సోదరులు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి శ్రీ చీకటి వంశీదీప్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళిద్దరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే సందర్భంలో ప్రతి సంవత్సరం జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా జిల్లా జన చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్తో కలిసి మమేకమైపోయి ఈరోజు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాం. ఇదే స్ఫూర్తిని ముందు కొనసాగిస్తాం. మా వంశీదీప్ సార్ చెప్పినట్టు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూసుకోవడమే మా అందరి లక్ష్యంగా పనిచేస్తాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మన మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమాలు, మట్టి విగ్రహాల పంపిణీ, మంచి మంచి కార్యక్రమాలతో అడుసుమల్లి వెంకటరావు గారు పాల్గొనడం చాలా సంతోషం. ఇది ప్రజలకి మంచి సందేశం ఇచ్చారు. ఈరోజు రెడ్ క్రాస్ ద్వారా బ్లడ్ డొనేషన్ ఇచ్చే వారిని ముందుగానే ఎంతోమంది యువతని సంప్రదించి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి బ్లడ్ డొనేషన్ ఇచ్చే విధంగా ముందుకు తీసుకొచ్చాడు. నిజంగా చాలా అభినందనీయము. వెంకటరావు గారు చేసే కార్యక్రమాలకి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు నేను కూడా బ్లడ్ డొనేషన్ చేయటం జరిగింది. గతంలో కూడా వెంకటరావు గారే ఈ కరోనా టైంలో బ్లడ్ గురించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ రోజు కార్యక్రమంలో హాజరై నేను బ్లడ్ కూడా ఇవ్వటం జరిగింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చేస్తున్నందువలన చాలా సంతోషం.